స్టేట్లో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయితే నడుస్తుంది, అది నాగ చైతన్య సమంతకు విడాకులకు సంబంధించిన విషయం. అయితే మంత్రి కొండా సురేఖ ఏదైతే కామెంట్స్ చేశారో ఆ ఇష్యూపై ఒక్కసారిగా టాపిక్ అంతా బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. అయితే నాగ చైతన్య సమంతకు సంబంధించిన విడాకుల వ్యవహారంలో మంత్రి కేటీఆర్ తలదూర్చారని, మాజీ మంత్రి కేటీఆర్ తలదూర్చారని మంత్రి పొజిషన్లో ఉన్న కొండా సురేఖ అయితే హాట్ కామెంట్స్ చేశారు. అయితే నిన్న ఈ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే మరుసటి రోజే ఆ కామెంట్స్ని కూడా కొండా సురేఖ ఉపసంహరించుకుందాం కూడా జరిగింది. సో ఓవరాల్గా అసలు ఈ కామెంట్స్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి, అసలు ఈ కామెంట్స్ అంటే రాజకీయాల్లోకి సినిమా వాళ్ళని ఎందుకు లాగుతున్నారు, ఓవరాల్గా అసలు ఏం జరుగుతుందో మనతో మాట్లాడడానికి నిర్మాత అలాగే పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు మనతో ఉంటున్నారు, ఒకసారి అలాంటి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. కామెంట్స్ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ గురించి మీకు ఐడియా ఉంటుంది. సో అసలు ఏమని చెప్పాలనుకుంటున్నారు, అసలు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, సామంత నాగచైతన్య డైవర్స్ ఆల్రెడీ అయిపోయింది. సో మంత్రిగా ఉండి చేయాల్సిన కంత్రి కామెంట్లు కావు ఇవి. మంత్రిగా స్థానంలో ఉండి ఆ మంత్రికి ఒక స్థానం, ఆ చైర్కి ఒక విలువ ఉంది, ఆ విలువని తొంగలు దొక్కింది ఈ కంత్రి మాటలతోటి. ఇప్పుడు ఆవిడ ఒక మాట కాదు, ఒక మాట కాదు, ఎంత అసభ్యకరమైన నాగార్జున మీద ఆవిడ చేసిన కామెంట్. సరే ఇవాళ వెనక్కి తీసుకుంది అనుకోండి, వెనక్కి తీసుకుంటే డైరెక్ట్ క్షమాపణ చెప్పకుండా ఏదో సారీ చెప్పిన దీంట్లో చెప్పింది. ఓకే, ఆయన ఆవిడ మాట్లాడిన మాటలు వాళ్ళ పెళ్ళికి వీళ్ళు కారకులు అంది. ఎవరు చెప్పారు నీకు? సమంత ఏమైనా వచ్చి నీ దగ్గర వాపోయిందా, లేకపోతే చేతులు చెప్పాడా, ఎవరు చెప్పారు నీకు? ఎవడో సోషల్ మీడియాలో ఎవడో గాలోళ్ళు ఆ అడ్రస్ లేనివాళ్ళు ఎవడో ఏదో సోషల్ మీడియాలో వాగితే దాన్ని పట్టుకుని నువ్వు మాట్లాడతావా? దాన్ని పట్టుకుని ఆయన డ్రగ్స్ అలవాటు చేశాట, చూసావా నువ్వు? నువ్వు ఆయన కిటికీలోంచి తొంగి చూసావా, ఆయన బెడ్రూమ్లోకి తొంగి చూసావా, ఆయన హాల్లోకి తొంగి చూసావా, లేకపోతే రహస్య కెమెరా ఏమైనా పెట్టావా, ఏం చూసావని, లేకపోతే తొంగి చూసే లక్షణాలు ఉన్నాయి నీకు, ఎలా తెలుసు నీకు ఆయన నేర్పాడని? ఆయన అలవాటు చేశాడట. ఈ పిచ్చి కూతలు పిచ్చి మాటలు తప్పితే మళ్ళీ ఆయన వల్ల అనేక హీరోయిన్లట తొందరగా పెళ్లి చేసుకుంటున్నారట. ఎవరు చెప్పారు? ఏ హీరోయిన్ వచ్చి నీ దగ్గర వాపోయింది, ఏ హీరోయిన్ వచ్చి నీ దగ్గర బాధపడింది? ఈ పిచ్చి కూతలు, పద్ధతి లేని కూతలు, సంస్కారహీనమైన మాటలు, ఒక మంత్రి స్థానంలో ఉండి ఇలాంటి కంత్రి మాటలు మాట్లాడతారా? ఒక స్థానం, ఇది కేవలం ఎందుకంటే వీళ్ళకి ఇమేజ్ పోత లేదు. ఇవాళ క్యాబినెట్లో సీతక్కకి ఒక విలువ, ఒక మర్యాద పెరుగుతుంది. ఆవిడ తన పని పని చేసుకుంటూ, తన సిద్ధాంతానికి కట్టుబడి పని చేసుకుంటూ పోతుంది ఆవిడ. ఈవిడేమీ అరుపుడు కేకలు ఈ తప్పితే ఏ పని లేదు. ఎక్కడ పబ్లిక్లో కానీ ప్రజల్లో కానీ క్యాబినెట్లో కానీ ఈ స్థానం రోజు రోజు కింద పడిపోతుంది. ఊనే వాగుడు కాయకం తప్పితే వీడికి ఏం విలువ లేకుండా పోతుంది. ఆ విలువకు లైమ్ లైట్లోకి రావడం కోసం ఒక సెలబ్రిటీని పట్టుకుని నా పిచ్చి కూతలు పోదు. ఇవి క్షమాపణ నాగార్జునకి చెప్పడం కాదు, కేటీఆర్కి చెప్పాలి, లేకపోతే పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. కేటీఆర్ ఏ ఆధారాలతో చెప్తున్నాను, నువ్వు ఒక మంత్రి అంటే ఒక మాట్లాడేటప్పుడు ఒక విమర్శ చేసేటప్పుడు చేయి రాజకీయ విమర్శ, ఆధారాలతో చేయి. ఊరిని అబద్ధాలు, గాలి మాటలు, సొల్లు కవుర్లు మాట్లాడుతూ నీ మీద ఒక మాట అంటేనే ఒక ఆడదాన్ని బీసీ దాన్ని ఇలా అంటారా అలా అంటారా అని ఏడ్చి నానా హంగామా చేసేవే. ఇప్పుడు సమంత ఆడపిల్ల కాదా? సమంత జీవితంలో వాళ్ళు ఏదో అయిపోయింది, విడాకులు తీసుకున్నారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుకుంటున్నారు, ఎవరి జీవితాలు వాళ్ళు ఏర్పరచుకుంటున్నారు. నీకేం వచ్చిందే మధ్యలో? నిన్ను గురించి మాట్లాడాలంటే మాట్లాడలేము, నీ కుటుంబాన్ని గురించి మాట్లాడలేము, మీ వెనక వ్యాపారాల గురించి మాట్లాడలేము, నీ భర్తను గురించి మాట్లాడలేమా? కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది మీ పర్సనల్ విషయాల గురించి మాట్లాడటానికి. నీకు ఏ హక్కు ఉందన్నమాట నీవంటే? నిన్నంటేనేమో ఆడదాని, నువ్వు ఆడదాని అనేయచ్చా? నోటికొచ్చినట్టు మాటలు మాట్లాడేయచ్చా? బురద తల్లేయచ్చా? ఏ ఆధారాలతో మాట్లాడే నువ్వు? కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశాడని ఏ ఆధారం ఉంది నీ దగ్గర? ఎయ్ దమ్ముంటే కేసయ్య, సినిమా వాళ్ళ మీద మాట్లాడితే ఇన్వెస్టిగేషన్ సినిమా వాళ్ళకి వస్తారు, చెయ్యి. ఇప్పుడు దమ్ముంటే నువ్వు ఆయన డ్రగ్స్ అలవాటు చేశాడు, ఏ ఆధారాలను చూపించు అలవాటు చేశాడని? ఆ అమ్మాయిని అతని కోసం భయపడి అమ్మాయిలు పెళ్లి చేసేసుకుంటున్నారు హీరోయిన్లని, ఏం మాటలు మాట్లాడతావు? ఏం తెలిసి మాట్లాడుతున్నావు? నీకు తెలిసి సగ అర్ధజ్ఞాన అజ్ఞానంతో నోటికి వచ్చిన మాటలు మాట్లాడతావు. నోరు ఉంది కదా అని తెలుసు, నువ్వు నోరు ఉంది, నోరు ఉంది నీ బాగుడు అందరికీ తెలుసు. సురసయ్య గారంటే పెద్ద మనిషి, ఆయన మొహం చుట్టానికి కూడా నాకు ఇష్టం ఉండదని పరుష పదజాలంతో బాగింది. నువ్వు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవగానే ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచున్నావు, తెలీదా ప్రజలకు? అందరూ ఈ ఎక్కడికక్కడ ఈ రంగులు మార్చి మీ బతుకులు వేరు, మీ బతుకులు. మేము సినిమా వాళ్ళం, సినిమాలో బతుకులు మాకు చాలా గౌరవంగా, కుటుంబాలు గౌరవంగానే బతుకుతాయి. మీలాగా ఎప్పటికప్పుడు రంగులు మార్చే బతుకులు కావు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మా సిద్ధాంతాలు మారుతాయి, మీకు సిద్ధాంతాలు మారుతాయి, కండువాలు మారుతాయి, ఉద్దేశాలు మారుతాయి, అన్నీ మారుతాయి. మా అలా కాదు, ఒక ఒక పద్ధతిలో ఉంటాం. ఊరిని నోటుకో.